नमस्ते वेलकम टू शिल्पा न्यूज शिल्पा न्यूज को स्वागत मुंदुगा इनाटि मुख्यांशालु విషయ ప్రీసెషన్లపై బ్యాంక్ కోచింగ్ విద్యార్థులకు అవగాహన ఆపద సమయాల్లో మహిళలకు రక్షణగా ఉంటుందన్న అడిషనల్ ఎస్పీ రమణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్న జిల్లా విద్యాధికారి సత్యనారాయణ మూర్తి వార్డులోని కాల్వల్లో పుడికతీత పనులకు 30 లక్షలు కేటాయింపు పర్యావరణ పరిరక్షణ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కమిషనర్ వెంకటకృష్ణ మార్కెట్ యార్డులో క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు చిన్న చెరువు పరిసరాల్లో ఎన్సీసీ విద్యార్థుల శ్రమదానం ప్రకృతి వనరులను కాపాడుకోవాలన్న ఆఫీసర్ కెప్టెన్ నలిత సరస్వతి మహిళల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దిశ యాప్ను ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నంద్యాల అడిషనల్ ఎస్పీ రమణ పేర్కొన్నారు ఆపద సమయాల్లో మహిళలకు యాప్ ఎంతో సంరక్షణ కల్పిస్తుందని ఆయన చెప్పారు ఎన్జిఓస్ కాలనీలోని గురురాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్లోని విద్యార్థులకు దిశ యాప్పై అవగాహన కల్పించారు కార్యక్రమంలో గురురాఘవేంద్ర విద్యాసంస్థల అధినేత డాక్టర్ దసగిరి రెడ్డి సిఐ రమణ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిశ యాప్ రిజిస్ట్రేషన్పై పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఆపదలు అత్యవసర సమయాల్లో మహిళలు యాప్ను టచ్ చేసిన 10 నిమిషాల్లో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుంటారని ఆయన చెప్పారు ఆండ్రాయిడ్స్ మొబైల్స్ ఉన్న ప్రతి ఒక్కరూ దిశ యాప్ను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వారు కోరారు यह दिशा याप प्रती दी प्रती डन रिजिस्ट्रेशन महिला रक्षण कोसम मैं स्टेट गवर्नमेंट दिशा याप प्रवेश जी प्रती प्रती स्मार्टफोन दिशा याप उजु स्पेशल ड्राइव दिशा याप कंडक्ट जरूर मे अंदर मलोकसारी दिशा याप रिजिस्ट्रेशन चुस्की चाल मंद आलरेसर इंकम రిజిస్ట్రేషన్ చేయాలి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు చేయాలి ప్రతి ఒక్కరు అబ్బాయి ఉంటే వాళ్ళ మదర్ గాని సిస్టర్ గాని ఉంటారు వాళ్ళకు కూడా సెక్యూరిటీ అవసరం కాబట్టి అందరికీ చేయాలి ఈ దిశ యాప్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు దిశ యాప్ ఇమిడియట్ గా మీరు ఆన్ చేసి పెట్టుకొని ఒకసారి క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా మా కంట్రోల్ ఒకటి విజయవాడలో వర్క్ చేస్తుంది ఆ కంట్రోల్ నుంచి కన్సర్న్ పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు ఏ లొకేషన్ ఉంటారో ఆ లొకేషన్ తో పాటు పంపిస్తారు ఆ లొకేషన్ నుంచి ఇమిడియట్ గా పోలీస్ 10 టు 15 మినిట్స్ లో అక్కడ రీచ్ అవుతారు మీకు తెలుసు చాలా ఈ మధ్యన చాలా అగాయిచ్చాలు జరుగుతున్నాయి అవన్నిటిని అరికట్టడానికి మన స్టేట్ గవర్నమెంట్ ఈ దిశ యాప్ ని ప్రవేశపెట్టడం జరిగింది మీ అందరూ కూడా ఈ యాప్ ని రిజిస్ట్రేషన్ చేసుకోండి దయచేసి మీ అందరి ఫోన్ లో కూడా ఈ దిశ యాప్ ఉండేటట్టు మీరందరూ కూడా ప్లాన్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అదక్కల యాక్సెస్ చేశారు ఏపీ మోడల్ స్కూల్స్ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ఇంటర్ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి సత్యనారాయణ మూర్తి తెలిపారు దరఖాస్తుకు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 16వ తేదీ వరకు గడువు ఉన్నట్లు ఆయన చెప్పారు
స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ 17వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఫీజు చెల్లింపులో రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే శనివారం ప్రకటించాల్సిన 10వ తరగతి ఫలితాలు వచ్చే సోమవారం ప్రకటిస్తామన్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రైవేటు పాఠశాలలు ఎలాంటి ప్రకటనలు ఇవ్వరాదని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఏపీ మోడల్ స్కూల్స్ అంటే ఆదర్శ పాఠశాలలోకి 6వ తరగతిలోకి అదే విధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోకి కూడా అడ్మిషన్స్ కొరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఒక షెడ్యూల్ విడుదల చేశారు. అదే మరి అన్ని పత్రికలు కూడా తెలియజేయడమైనది. ఇది 3వ తారీఖు అంటే నిన్ననే అది విడుదల చేశారు. మరి లాస్ట్ డేట్ ఫీజు కట్టడానికి 16/6 వరకు గడువు ఉంది. అంటే 5వ తారీఖు నుంచి 17 వరకు అప్లికేషన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఈ దరఖాస్తు చేసుకున్న తర్వాత ఈ లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తారు. ఈ రిజల్ట్స్ అనేది కూడా 30 జూన్ ఈ లిస్టు విడుదల చేస్తారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా జరుగుతాయి. దీంట్లో మరి ఓసీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్నింటికి కూడా దీనికి సెపరేట్గా ఇచ్చారు. ఓసీ కానీ బీసీ కానీ అయినట్లయితే 1 సెప్టెంబర్ 2010 నుండి 31 ఆగస్టు 2012 మధ్య పుట్టి ఉండాలి ఆ విద్యార్థి, అంటే 5వ 6వ తరగతిలోకి చేరడం కోసం అన్నమాట. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి అయితే కొంచెం మినహాయింపు ఉంది, వయసులో సడలింపు ఉంది. 1/9/2008 నుంచి 31 ఆగస్టు 2012 వరకు ఆ మధ్యలో పుట్టిన వారు అర్హులు. అదేవిధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముందుగా ఫీజు కట్టవలసిందా, ఆ ఫీజు విషయానికి వస్తే ఓసీ కానీ ఇతరులు 100 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంది. ఎస్టీ ఎస్సీ ఎస్టీలు 50 రూపాయలు ఫీజు కట్టినట్లయితే సరిపోతుంది. ఈ 6వ తరగతి విషయానికి వస్తే ఈ 6వ తరగతిలో మనకి జిల్లాలో 20 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఆదర్శ పాఠశాలలో ప్రతి ఆదర్శ పాఠశాలలోని మోడల్ స్కూల్లోని 100 సీట్లు ఉంటాయి. అంటే అంతకుముందు 80 సీట్లు ఉండే, దాన్ని 100కి పెంచారు. అంటే 100 అంటే 2 సెక్షన్లు అవుతాయి అన్నమాట. 51 సెక్షన్, ఇంకో 51 సెక్షన్. దీనికి మరి కమిటీ కూడా ఉంటుంది. జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్, అంటే యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ జాయింట్ కలెక్టర్ గారు చైర్మన్, డిఈఓ గారు ఏమో వైస్ చైర్మన్, ఇన్స్పెక్టర్ ఆఫ్ బిఐఈ అంటే రీజనల్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసరు ఆర్ఐ, అంటే ఇంటర్మీడియట్ విషయానికి అయితే ఆయన ఉంటారు, లేకపోతే ఆయన ఉంటారు అన్నమాట. అదేవిధంగా ఏడి మోడల్ స్కూల్స్ అంటే డిఈఓ ఆఫీస్లో ఒక మోడల్ స్కూల్ ఒక ఈడీ ఉంటారు, ఆ ప్రిన్సిపాల్ గారు కూడా మెంబర్ అయి ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఎంపిక చేస్తారు మొత్తం మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ఆదర్శ పాఠశాలలో. అదే ఇంటర్మీడియట్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ సీట్లు ఇంతకుముందు గ్రూప్కి 20 ఉండేవి, దాన్ని 40 చేయటం జరిగింది. ఫీజు విషయానికి వస్తే ఫీజు కూడా ఇంటర్మీడియట్ విషయానికి వస్తే అందరూ కూడా విద్యార్థులు 150 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంది. అదే ఎస్సీ ఎస్టీ అయితే 100 రూపాయలు అయితే సరిపోతుంది. వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. మనకి నంద్యాల జిల్లాలో ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ నిమిత్తం 468 పాఠశాల నుంచి 23,700 మంది విద్యార్థులు ఎస్ఎస్సి పరీక్షలకు హాజరయ్యారు. మనం 122 సెంటర్స్లో ఇవి నిర్వహించడం జరిగింది ఎగ్జామినేషన్స్. మరి యాక్చువల్గా ఈరోజు ఎస్ఎస్సి రిజల్ట్స్ విడుదల అవ్వాల్సి ఉంది. యాక్చువల్గా మరి మండేకి విడుదలవుతుందని కూడా మన ఎస్ఎస్సి బోర్డు డైరెక్టర్ గారు తెలియజేశారు మాకు అఫీషియల్గా, అంటే మెసేజ్ రూపంలో తెలియజేశారు. ఈ విషయంలో ఈ రిజల్ట్స్ వచ్చే విషయంలో అందరూ కూడా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ప్రతి ప్రైవేటు పాఠశాలలో ముఖ్యంగా ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మేమే ఫస్ట్ అని కానీ లేకపోతే ఎటువంటి ప్రకటనలు ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకుని ఎటువంటి ప్రకటనలు చేయకూడదు, ఎటువంటి పబ్లిసిటీ ఇవ్వకూడదని కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్. మరి గవర్నమెంట్ దానికి ఒక జీఓఆర్టీ నెంబర్ 83 డేటెడ్ 1 జూన్ 2022లో ఇవ్వటం జరిగింది. దాంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల్లోని కాలువల్లో సోమవారం నుంచి పూడికతీత పనులు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ పేర్కొన్నారు.
పూడికతీతకు కౌన్సిల్ ఆమోదంతో 30 లక్షల నిధులు మంజూరయ్యాయని 1 నుంచి 17వ వార్డు వరకు 20 లక్షలు 18 నుంచి 43వ వార్డు వరకు 10 లక్షలతో పనులు చేయనున్నట్లు ఆయన వివరించారు. స్థానిక కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెత్తను తప్పనిసరిగా వేరు చేసి ఇవ్వాలని కాల్వల్లో వేయరాదని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు వ్యాపారులు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. వర్షాకాలం రాబోతుంది కాబట్టి పట్టణంలో ఉండేటువంటి అన్ని పెద్ద ట్రైన్లు అంటే స్టార్ వాటర్ ట్రైన్ అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో సిల్ట్ తీసి అవన్నీ కూడా మురుగు కాలువలో పరిశుభ్రంగా నీరు పోయే విధంగా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేసినటువంటి నిర్ణయాల మేరకు కౌన్సిల్లో నిర్ణయం తీసుకొని 30 లక్షల రూపాయలు దీనికోసం కేటాయించడం జరిగింది. ఆ పనులన్నీ కూడా రేపు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నారు. అది కూడా 1 నుంచి 17 వార్డులకు సంబంధించి 20 లక్షల రూపాయలు 18 నుంచి 43 వార్డుల్లో 8 వార్డులు ఎందుకంటే వాళ్ళు తీసేశారు ఆల్రెడీ వాటికి సంబంధించి 10 లక్షలు టోటల్గా 30 లక్షల రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నారు. అవన్నీ కూడా గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తారు. అదేవిధంగా శానిటరీ సిబ్బంది అదేవిధంగా ఈ టెండర్ వేసిన కాంట్రాక్టర్ సహా అందరూ ఉండి 100% అన్ని డ్రైన్లన్నీ కూడా తీసుకునేలా కార్యక్రమం చేస్తారు. ఇది మేజర్ డ్రైన్లకు సంబంధించి. ఇవి కాకుండా మైనర్ డ్రైన్లు చిన్న చిన్న డ్రైన్లు ఉంటాయి, మీడియం డ్రైన్స్, ఇవన్నీ కూడా డైలీ అక్కడ ఉండేటువంటి వార్డు లెవెల్లో పనిచేసేటువంటి శానిటేషన్ సిబ్బంది ప్రతిరోజు ఆ చెత్తని సీట్ని తొలగించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి వార్డుకి సంబంధించి మనం వర్కర్స్ కేటాయించాము. 4 నుంచి 6 వరకు కేటాయించాము. ఈ 6 వర్కర్స్ 4 వర్కర్స్ ఇద్దరు మాత్రమే డోర్ టు డోర్ పుష్ కార్టు ద్వారా కానీ లేదంటే కనుక ఆటో ద్వారా కానీ చెత్త సేకరణ చేస్తారు. మిగిలినటువంటి 2 లేదా 4 వర్కర్స్ అందరూ కూడా ఉదయం పూట ప్రతిరోజు కూడా సీట్ తీయడానికి స్వీపింగ్కి వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేరు కాబట్టి సాయంత్రం పూట ఉన్నటువంటి 6 వార్డులు 7 వార్డులు కలిపి ఒక గ్రూప్ యాక్టివిటీ చేస్తున్నాము. అది ప్రతిరోజు కూడా 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా 3 గంటల పాటు ఒక వార్డు తీసుకుంటున్నాము. అంటే ఈ 6 వార్డుల్లో సోమవారం 1 వార్డు, మంగళవారం 1 వార్డు, ఆ విధంగా ఆ 6 వార్డుల వాళ్ళు కూడా ప్రతిరోజు 1 వార్డు టోటల్గా క్లియర్ చేస్తారు. ఈ విధంగా మనం మొత్తం 9 టీంలు వేసాము. ఈ 9 టీములు కూడా మొత్తం ప్రతిరోజు 9 వార్డుల్లో క్లీన్ చేసుకుంటూ వెళ్తారు. ఈ ఆరు రోజుల్లో మొత్తం కూడా 43 వార్డులు క్లీన్ చేస్తారు. అంటే అందులో ఒకరోజు హాలిడే, సండే హాలిడే ఉంది, అదేవిధంగా బుధవారం హాలిడే ఉంది కాబట్టి 5 రోజులు 5 x 9 = 45 అంటే 43 వార్డు క్లియర్ అయిపోతుంది. ఆ విధంగా వారంలో ఒకరోజు టోటల్గా అన్ని డ్రైన్స్ క్లీన్ చేస్తారు. ఇది కాకుండా ప్రతిరోజు వాళ్ళ వర్కర్స్తో ఉదయం పూట డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్ చేయించుకుంటారు, స్వీపింగ్ చేయించుకుంటారు. కాబట్టి మంచి విజువల్ క్లీన్నెస్ అవడం ఆస్కారం ఉంటుంది. ప్రజలు కూడా ఈ కార్యక్రమం పట్ల మక్కువ ఉంటుంది అని ఈ విధంగా ఏర్పాటు చేశాము. దీనికి సంబంధించి కార్యక్రమం కూడా రేపు సోమవారం నుంచి జరుగుతూ ఉంది. ఇది స్పెషల్ డైవ్ కార్యక్రమం కాదు, రెగ్యులర్ ప్రాసెస్లో భాగంగా ప్రతిరోజు ఈ విధంగా మార్పు చేశాము. ఆ మార్పు ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ అప్పీల్ ఏంటంటే దయచేసి ఇంటింటికి చెత్త సేకరణ కోసం మేము 3 బొట్లు ఇచ్చాము. ఆటో వస్తున్నాయి, కొన్ని చోట్ల పుష్ కార్ట్లు వస్తున్నాయి. చెత్తను వేరు చేసి మాత్రమే ఇవ్వాలి, కాలవల్లో ఇంటి బస్సులు వేయొద్దు అని మరొకసారి అప్పీల్ చేస్తున్నాము. అవన్నీ కూడా తొలగించే కార్యక్రమం చేస్తున్నాము. చాలా వరకు పబ్లిక్ కూడా చెత్తని విడదీసి ఇవ్వడం అనేది 70 to 80% వచ్చింది. ఈ రోజున కంపోస్ట్ యార్డ్లో కూడా సపరేట్గా చేస్తున్నాము. ఇచ్చినవన్నీ సపరేట్గా వేస్తున్నాము. వర్మి కంపోస్ట్ చేస్తున్నాము, తలచిన పులిస్తున్నాము, పొడి చెత్తని మళ్ళీ మనం రీసిగ్రిగేట్ చేసి రీసైక్లింగ్ పంపిస్తున్నాము. టోటల్గా మంచి పరిణామం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ప్రజలు మరింతగా దీనిపైన ఆసక్తి పెంచుకొని చెత్తాన్ని విభజించి ఇచ్చే పద్ధతి పట్ల డెఫినెట్గా 100% చేయాలని కోరుతున్నాం. ఫైనల్గా ప్లాస్టిక్ బ్యాన్ చేశాము. ప్లాస్టిక్ మాదిలిసి దాదాపు 70 to 80% అన్ని షాపుల్లో కానీ హోటల్లో కానీ ఎక్కడ కూడా క్యారీ బ్యాగ్ పూర్తి స్థాయిలో 100% బ్యాన్ చేశారు. కొన్ని కొన్ని స్థాయిల్లో కొన్ని కొన్ని చోట్ల వితర ప్రయోజనాల కోసం బ్యాగ్లు వాడుతున్న అవి కూడా బ్యాన్ చేశాము. 75 మైక్రాన్స్కి లోపు ఉండేటువంటి మందం కలిగినవి ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రేపు ఇవ్వబోతున్నాము. దానికి భిన్నంగా ఎవరైనా చేస్తే వాళ్ళపై చర్య తీసుకుంటాము. కాబట్టి ప్రజలందరూ ముఖ్యంగా వ్యాపారస్తులు దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ ప్లాస్టిక్ నిషేధానికి నియంత్రణకి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము.
నంద్యాల మార్కెట్ యార్డు పరిధిలోని నూనెపల్లె టెక్కిలో క్యాంటీన్ల నిర్వహణకు అధికారులు శనివారం టెండర్లు నిర్వహించారు. వీటితో పాటు మార్కెట్ యార్డులో ఖాళీగా ఉన్న గౌడన్ల నిర్వహణకు కూడా టెండర్లు పిలిచారు. వచ్చే సోమవారం టెండర్ ఫలితాలను వెల్లడిస్తామని మార్కెట్ యార్డు అధికారులు మీడియాకు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అన్నది ఇనిషియల్ గా మేము అనుకుంటున్నాం. అంటే వన్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కమిషన్ ఏజెంట్ పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు అటు రైతులకి ఇటు ట్రేడర్లకి మధ్యలో వాళ్ళు ఉండి అన్ని విధాలుగా రైతులకి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో మనం ఇప్పుడే స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి మేము ఇనిషియల్ స్టేజ్లో కోల్డ్ స్టోరేజ్ వాళ్ళకి కమిషన్ ఏజెంట్ లైసెన్స్లు ఇవ్వాలి అనుకుంటున్నాం. ఇంకా కొంతమంది పెద్ద ట్రేడర్లను కూడా గుర్తించామన్నమాట. వాళ్ళకు కూడా అడిగాం మీరు కూడా తీసుకొని బిజినెస్ చేయాలి అని. వాళ్ళు ఒకరిద్దరు వాళ్ళు కూడా మేము వాళ్ళు విల్లింగ్గా ఉన్నారు. అలా అందరికీ స్టార్ట్ చేస్తాం. లైసెన్సులు ఇచ్చిన తర్వాత మేము నెమ్మదిగా స్టార్ట్ చేస్తాం. ప్రకృతి సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, నదులు చెరువులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ లలిత సరస్వతి ఎన్సీసీ విద్యార్థినులు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు పరిసరాలను సైతం పరిశుభ్రంగా ఉంచుకోవాలని వారు సూచించారు. పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలకు చెందిన 9వ బెటాలియన్ ఎన్సీసీ విద్యార్థినులు ఎస్బీఐ కాలనీ సమీపంలో చెరువుకట్ట ప్రాంతంలో శ్రమదానం చేశారు. చెరువుకట్టతో పాటు పరిసరాల్లోని చెత్తను తొలగించి పరిశుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం వల్ల సమాజ సేవలో పాల్గొనాలనే భావన విద్యార్థుల్లో కలుగుతుందన్నారు. విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుబ్బయ్య, 50 మందికి పైగా ఎన్సీసీ విద్యార్థినులు పాల్గొన్నారు. స్టేట్ బ్యాంక్ కాలనీ చెరువు కట్ట దగ్గరకు వచ్చాము. ఈ చెరువు చిన్న చెరువు అంటారు దీన్ని. ఈ చిన్న చెరువును క్లీన్ చేయడానికి అనేటువంటి ఉద్దేశంతో పిల్లల్ని తీసుకొని వచ్చాను. సో ముఖ్యంగా జలాశయాలు, నదులు కానీ, చెరువులు, కాలువలు వీటినన్నిటిని క్లీన్ చేసుకునేటువంటి ప్రాసెస్ ఇది. ఇది కేవలం ఒక నంద్యాల పట్టణంలో మాత్రమే జరగడం లేదు. గత 10 రోజులుగా దేశవ్యాప్తంగా ఎన్సీసీ యూనిట్స్ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. సో వర్షాలకు ముందు ఈ చెరువులు కానీ లేదా కాలువలు వీటినన్నిటిని క్లీన్ చేసుకోవడం వల్ల తర్వాత వర్షాలు వచ్చిన తర్వాత నీళ్లు స్టోరేజ్ ఉన్నప్పుడు కొంచెం పరిశుభ్రంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం చూస్తున్నాము ఎక్కువగా పాలిథిన్ కవర్స్ అనేటువంటివి ఇక
ఇక్కడ ఉన్నాయి ఆ పాలిథిన్ కవర్స్ అనేటువంటివి పర్యావరణానికి చాలా హానికరం సో వాటిని అన్నిటిని గ్యాదర్ చేసి మేము స్టోర్ చేసేసి తర్వాత చెత్త వాళ్ళు వస్తే కనుక వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఇది చూడడానికి చిన్న కార్యక్రమంగా అనిపిస్తుంది కానీ ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి ఒక గొప్ప సంకల్పంతో గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము సో ఈ ప్రాంతానికి ఇక్కడికి మా క్యాడర్స్తో పాటు నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది సో ఇటువంటి కార్యక్రమాలు ఎంకరేజ్ చేయడానికి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి వారు రామకృష్ణ డిగ్రీ కాలేజ్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి సార్ గారు ఎంతో మాకు ఎంకరేజ్ చేస్తూ ప్రోత్సహిస్తూ మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయండి అమ్మా అని చెప్పారు యాక్చువల్గా సార్ కూడా రావాలి సారు అవుట్ ఆఫ్ స్టేషన్ అందుకే మీరు హ్యాపీగా చేసుకోండి అమ్మా అని చెప్పారు ఈ కార్యక్రమమే కాదు కాలేజ్ తరఫున ఏ కార్యక్రమాలు చేపట్టినా కూడా ఏది పెట్టినా కూడా ఫుల్ సపోర్ట్గా మీరు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి అమ్మా అని చెప్పారు నా పేరు కనెక్ట్ జే ప్రియచందన నేను శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను మేము ఈరోజు పునీత్ సాగర్ అభియాన్ ప్రోగ్రామ్ కోసం ఇక్కడ క్లీనింగ్ పర్పస్ కోసం వచ్చాము జలాలని సముద్రాలని అన్నిటిని కాపాడుకోవడం మన బాధ్యత ప్రకృతిని కాపాడుకోవడం మన బాధ్యత కాబట్టి మేము ఎన్సీసీ తరఫున ఇక్కడికి వచ్చి ఎంతో హార్డ్వర్క్తో మేము ఎంతో ప్లానింగ్తో వచ్చి ఇక్కడ సుమారు 50 మంది కెడెట్స్ వచ్చి ఇక్కడ పాల్గొని అంతా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నాము మా మేడం లలిత మేడం మాకు ఎంతో సహకరించి ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు ఈ ప్రకృతిని కాపాడుకోవడం మా బాధ్యతే కాదు ప్రజలందరి బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ క్లీనింగ్ స్వచ్ఛ భారత్ చేయడానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను నా పేరు క్యాడెటెస్ నివేదిక నేను శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చాము ఇక్కడికి మొత్తం 50 మంది ఉన్నాము మేమంతా ఇక్కడ క్లీనింగ్ ప్రోగ్రామ్ కోసం వచ్చాము పునీత్ సాగర్ అభియాన్ దాని ద్వారా మేము ఇక్కడ వచ్చాము క్లీనింగ్ కోసము వచ్చేది వర్షాకాలం కాబట్టి మొత్తం క్లీనింగ్ చేసుకుంటే మనకి వాటర్ అనేది పరిశుభ్రంగా ఉంటాయి అందరికీ నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు నా పేరు పద్మజ సరయ్యు నేను శ్రీరామకృష్ణ డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను మేము ఎన్సీసీ 9 ఆంధ్ర గర్ల్స్ బెటాలియన్ తరఫున ఇక్కడ వచ్చాము ఇదొక మంచి ప్రోగ్రాం నాకైతే ఎంతగానో నచ్చింది మొత్తము నీళ్లు ఉన్న ప్రదేశాలు జలాలు అన్నీ క్లీన్ చేయాలని మాకు ముఖ్య ఉద్దేశం ఇక్కడికి వచ్చి మేము ఎంతగానో అంత పరిసరాలన్నీ చెత్త చెత్తగా ఉంటే అవన్నీ వేరి పక్కన పెట్టేసి వాటన్నిటినీ క్లీన్ చేశాము ఈ ప్రోగ్రామ్ని సహకరించినందుకు మా ఎన్సీసీ లలిత మేడం గారిని చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి దిశ యాప్ రిజిస్ట్రేషన్లపై బ్యాంక్ కోచింగ్ విద్యార్థులకు అవగాహన ఆపద సమయాల్లో మహిళలకు రక్షణగా ఉంటుందన్న అడిషనల్ ఎస్పీ రమణ ఆదర్శ పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం గడువులోగా దరఖాస్తు చేసుకోవాలన్న జిల్లా విద్యాధికారి సత్యనారాయణమూర్తి వార్డులోని కాల్వల్లో పుడికతీత పనులకు 30 లక్షలు కేటాయింపు పర్యావరణ పరిరక్షణ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కమిషనర్ వెంకటకృష్ణ మార్కెట్ యార్డులో క్యాంటీన్ నిర్వహణకు టెండర్లు చిన్న చెరువు పరిసరాల్లో ఎన్సీసీ విద్యార్థుల శ్రమదానం ప్రకృతి వనరులను కాపాడుకోవాలన్న ఆఫీసర్ కెప్టెన్ లలిత సరస్వతి ఈ వార్తలు ఇంతతో సమాప్తం నమస్కారం.